నా పేరు సూరజ్. మీకు ముందుగా మీట్ స్మార్ట్ టెక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఒక వెబ్సైట్ని క్రియేట్ చేసి దాని ద్వారా మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలో తెలుసుకోబోతున్నాం. ముందుగా వెబ్సైట్ అనగానే మీకు డొమైన్ కొనాలి, దానికి మనీ పే చేయాలనుకుంటున్నారు కదా. మనం ఫ్రీగా వెబ్సైట్స్ వీక్స్ అలాగే జోహో.com నుంచి పొందగలుగుతాం, కానీ వాళ్ళు 12 మంత్స్ మాత్రమే ఇవ్వగలుగుతారు. కాబట్టి మనం బ్లాగర్ దగ్గర నుంచి ఒక blogspot.com ద్వారా వెబ్సైట్ని క్రియేట్ చేసుకో మనీ ఎలా చేసుకోబోతున్నామో తెలుసుకోబోతున్నాం. అసలు ఇక్కడ మనీ ఎలా ఎర్న్ చేసుకుందాం అనే దాని గురించి, టాపిక్ గురించి నేను చెప్పబోతున్నాను. మనీ ఎలా ఎర్న్ చేసుకుంటామంటే అమెజాన్ అఫిలియేట్ మార్కెటింగ్, అలాగే ఫ్లిప్కార్ట్ అఫిలియేట్ మార్కెటింగ్, అలాగే మరెన్నో వెబ్సైట్ ద్వారా యాడ్స్ని ఇక్కడ డిస్ప్లే చేసి, ఆ డిస్ప్లే చేసిన యాడ్స్ ద్వారా క్లిక్ చేయడం కానీ వ్యూ చేయడం కానీ మన దగ్గర డిస్ప్లే చేసి వాళ్ళు ట్యారిఫ్ పెంచుకునేందుకు మనకు వాళ్ళు మనీ పే చేస్తారు. అసలు ఈ బ్లాగర్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, వీటన్నిటి ద్వారా మనం ఎలా ఎర్న్ చేసుకోవాలో మీకు ఈరోజు చెప్పబోతున్నాను. ఫస్ట్ ఈరోజు మన లెసన్ ఏంటంటే బ్లాగర్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి. నేను కేవలం 2 లెసన్స్లో బ్లాగర్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో సింపుల్గా చెప్పేస్తాను. ఇక్కడ మీకు సైన్ ఇన్ అని కనిపిస్తుంది కదా, మీరు ఇక్కడ సైన్ ఇన్ క్లిక్ చేసి, లేకపోతే డైరెక్ట్గా blogspot.comలోకి మీరు వెళ్ళేసి, www.blogspot.comలోకి మీరు వెళ్ళేసి మీరు ఒక మీ బ్లాగ్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. నేను ఈజీగా చెప్పే విధానంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఇలా టైప్ చేయగానే మనకి ఇక్కడ చూపిస్తుంది కదా ఈ 9 డాట్స్, ఇక్కడ క్లిక్ చేయగానే కింద బ్లాగర్ అని చూపిస్తుంది. ఆ బ్లాగర్ని క్లిక్ చేయాలి. బ్లాగర్ని క్లిక్ చేయగానే రీడైరెక్ట్ అయిపోయి మనకు బ్లాగర్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ మనము న్యూ బ్లాగ్ అని కనిపిస్తుంది కదా, న్యూ బ్లాగ్, ఆ న్యూ బ్లాగ్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మనం ఎక్కువగా దీని మీద చేస్తే ఇక్కడ ఇప్పుడు ఉండే ప్రజలు చూస్తారు మెయిన్గా మూవీస్. ఇప్పుడు మనము మూవీ అప్డేట్స్ మనది టైటిల్ మూవీ, మూవీ అప్డేట్స్ అండ్ టైటిల్ ఇచ్చాం కదా. మనకు బ్లాగ్ అడ్రస్ అంటే వెబ్సైట్ అడ్రస్ లాగా బ్లాగ్ అడ్రస్, బ్లాగ్ అడ్రస్ వచ్చేసి తెలుగు అప్కమింగ్ మూవీ. తెలుగు అప్కమింగ్ మూవీస్ అని ఇచ్చాం కదా, అలా blogspot.com అంటే మనకు ఆల్రెడీ దీన్ని ఎవరైనా యూజ్ చేశారా, చూసారా ఇక్కడ ఆల్రెడీ వేరే వాళ్ళు యూజ్ చేసేసారు. కాబట్టి మనం ఇక్కడ అప్డేట్స్ అనేది యాడ్ చేద్దాం, ఎందుకంటే దీన్ని ఆల్రెడీ వేరే వాళ్ళు యూజ్ చేయడం జరిగింది. ద బ్లాగ్ అడ్రస్ ఇస్ అవైలబుల్ అంటే మనకి ఇప్పుడు ఈ అడ్రస్ అవైలబుల్గా ఉంది. ఇక్కడ క్రియేట్ ద బ్లాగ్ అని క్లిక్ చేయగానే మనకు రీడైరెక్ట్ అయిపోయి ఒక వెబ్సైట్ క్రియేట్ అయిపోతుంది. దాని పేరు మీకు ఎవరికైనా చెప్పాలి అనుకుంటే తెలుగు అప్కమింగ్ మూవీస్ అప్డేట్స్ అనేది నా బ్లాగ్, అంటే blogspot.com అనేది నా వెబ్సైట్ అని మీరు ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీకు ఇది ఇక్కడ మనం ఏది పోస్ట్ రాయలేదు కాబట్టి మీకు ఇది చెప్పలేను. కాబట్టి నేను ఇక్కడ స్మార్ట్ ఎర్నింగ్ టెక్నిక్స్ అన్న ఆల్రెడీ ఒక చిన్న బ్లాగ్ కేవలం మీకోసం అని నేను తయారు చేసిన బ్లాగ్, ఇది మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలని. ఇక్కడ నేను ఆల్రెడీ పోస్ట్ని క్రియేట్ చేశాను. న్యూ పోస్ట్ అంటే కొత్త పోస్ట్ని మనం క్లిక్ చేసి రాయడం జరుగుతుంది. నా పాత పోస్ట్ని మీరు చూడొచ్చు. ఇక్కడ నా పోస్ట్లో నేను ఆల్రెడీ టైప్ చేశాను కదా చామ్ క్యాష్ గురించి, కొద్దిగా నేను మ్యాటర్ ఇచ్చాను. ఇక్కడ ఇలా మనము మొత్తం టైప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనము హెచ్టిఎంఎల్ కాంపోజ్ అంటే మామూలుగా నార్మల్ హెడ్డింగ్, సబ్ హెడ్డింగ్, మైనర్ హెడ్డింగ్స్ ఎలా ఇచ్చుకోవాలనేది ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ లింక్ చేసేసి మనము ఒక పిక్చర్ కానీ వీడియోని కానీ పెట్టుకోవడం జరుగుతుంది. అసలు పిక్చర్ని వీడియోని ఎలా పెట్టుకోవాలనేది మీకు నెక్స్ట్ నేను చెప్తాను. ఈరోజు కేవలం ఒక బేసిక్గా ఒక బ్లాగర్ని క్రియేట్ చేసుకోవాలంటే ఏమేమి కావాలో చెప్తాను. మనం ఇక్కడ క్లిక్ చేయగానే బ్లాగర్ మీద ఇలా వచ్చేసింది కదా, చూస్తున్నారు కదా ఇక్కడ మీరు పోస్ట్స్ ఆల్ స్టాట్స్. అసలు స్టాట్స్ అంటే ఏంటి, మన స్టాట్స్ మీద క్లిక్ చేద్దాం. ఇది మూవీ అప్డేట్స్ అన్నమాట. చూసారా నేను మూవీ అప్డేట్స్ ఇవ్వగానే ఆల్రెడీ ఒకరు చూసేశారు. ఈరోజు పేజ్ టుడే వ్యూ అంటే ఓవర్ వ్యూ మనంలో పేజ్ ఒకరు అప్పుడే నా పేజ్ని ఒకరు వ్యూ చేసేసారు. వ్యూ పేజ్ వ్యూస్ ఆల్ టైమ్ హిస్టరీ అంటే ఇంతవరకు ఎంతమంది చూశారు, లాస్ట్ మంత్ అంటే ఈ మంత్ మొత్తంలో ఎంతమంది చూశారు, ఇలా వన్ డే వీక్ అంటే నేను ఈ వెబ్సైట్లో ఇంతవరకు కంటెంట్ లేదు కానీ నేను వెబ్సైట్ క్రియేట్ చేస్తేనే నన్ను ఒకరు వ్యూ చేసేసారు. నెక్స్ట్ పోస్ట్స్ అంటే ఈ వెబ్సైట్లో ఇంతవరకు మనం పోస్ట్ చేయలేదు,
నెక్స్ట్ ట్రాఫిక్, మనకి ఇక్కడ ఎవరు ఇక్కడ క్లిక్ చేయడం వల్ల మనకి ఎంత ట్రాఫిక్ అంటే యాడ్సెన్స్కి సంబంధించింది, మనం యాడ్సెన్స్ సంబంధించింది కాదు కాబట్టి మనకి ఈ ట్రాఫిక్ అనేది అవసరం లేదు. మీకు యాడ్సెన్స్ కూడా ఎలా ఇక్కడ నుంచి ఎనేబుల్ చేసుకోవాలి అనేది కూడా నేను మీకు చెప్తాను. యాడ్సెన్స్కి ఎనేబుల్ చేసుకోవాలంటే మినిమం మీ బ్లాగ్ 3 మంత్స్ స్టార్ట్ చేసి 3 మంత్స్ అయి ఉండాలి. కాబట్టి ఇక్కడ ఆడియన్స్, ఆల్రెడీ ఒక ఆడియన్స్ క్లిక్ చేశాడు, అతను క్రోమ్ని యూజ్ చేస్తున్నాడు. అలాగే ఇంకొక ఆడియన్ ఎక్కడి నుంచి, ఆపరేటింగ్ సిస్టమ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి అతను క్లిక్ చేయడం జరిగింది. అంటే నేను బ్లాగ్ క్రియేట్ చేసిన 1 మినిట్లోనే నాకు 1 వ్యూ వచ్చేసింది. ఇలా కామెంట్స్ అంటే మీరు గుర్తుంచుకోండి, మనం క్రియేట్ చేసే బ్లాగ్ ఎప్పుడైనా 10 మంది వ్యూ చేయాలి. అంటే ఇప్పుడుండే కాలం జనాలు దేన్ని చూస్తున్నారో మనం దాని మీద క్రియేట్ చేస్తే మనకు ఈజీగా ట్రాఫిక్ పెరగడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఈ కామెంట్స్ ఎలా ఏంటి ఎర్నింగ్స్ అంటే ఇది యాడ్సెన్స్ సంబంధించింది. ఇప్పటికి ఇది వదిలేయండి. క్యాంపెయిన్స్ అనేది కూడా మనము మనీ ఇచ్చి మన వెబ్సైట్ని ఎలా పెంచుకోవాలి. అసలు మనం చేసేదే ఫ్రీ ఎర్నింగ్, తర్వాత కొద్దిగా ఎర్నింగ్ చేయాల్సి ఉంటుంది, కొద్దిగా మనీ పెట్టి ఎలా ఎర్న్ చేసుకోవాలో కూడా చెప్తాను. ఫస్ట్ మనం ఫ్రీ ఎర్న్ చేసుకోవడం తెలుసుకుందాం. నెక్స్ట్ ఈ పేజెస్ అంటే మనం మన దాంట్లో ఎన్ని పేజెస్ పెట్టుకుంటున్నాం. క్రియేట్ ద పేజ్ అంటే అదే పోస్ట్లోనే పేజ్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది, దీని గురించి వదిలేయండి. ఇది లేఅవుట్. ఈ లేఅవుట్ ఏంటంటే మనము మన హెడ్డింగ్, సైడ్ హెడ్డింగ్, అలాగే ఈ కాలంలో ఏంటి అనేది, ఇది మనము మన యాడ్స్ని పెట్టేటప్పుడు మీకు చెప్తాను. ఈరోజు జస్ట్ నేను టాంప్లెట్స్ అంటే ఏంటి, ఆ టాంప్లెట్స్ని మీ బ్లాగర్లో ఎలా పెట్టాలనేది మాత్రమే చెప్పబోతున్నాను. ఫస్ట్ మనం ఇక్కడ టాంప్లెట్స్ అనేవి వచ్చేసరికి సింపుల్ టాంప్లెట్స్ అంటే ఇవన్నిటిని చూస్తున్నారు కదా, దీంట్లో ఏది క్లిక్ చేసినా మీ వెబ్సైట్లో అంటే మీ బ్లాగులో ఎలా ఉంటుందో చూసుకోవచ్చు. ఈ డైనమిక్ వ్యూ, పిక్చర్ విండో, అలాగే ఆసమ్ ఇంక్, వాటర్ మార్క్, ఇలా ట్రావెల్ చాలా చాలా ఉన్నాయి. మనము నేనేం చెప్తానంటే మీరు పిక్చర్ని ఉపయోగించి చేస్తున్నప్పుడు పిక్చర్ విండో ఏంటి, పిక్చర్ అని చెప్పాడు పిక్చర్ విండో అని చెప్తున్నారని కాదు. మీరు ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తానే మీరు ఇక్కడ చూడొచ్చు ఇలా ఉంటుంది మన వెబ్సైట్. ఓకే, మనము కంటెంట్ లేని వెబ్స్ బ్లాగ్ నుంచి చూడడం కన్నా ఆల్రెడీ కొద్దిగా కంటెంట్ తయారు చేసిన బ్లాగ్ నుంచి వ్యూ చేద్దాం. ఈ కంటెంట్ తయారు చేసిన బ్లాగ్ ఇప్పుడు మనము ఏది పిక్చర్ విండో క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అయింది. చూస్తున్నాం కదా స్మార్ట్ ఎర్నింగ్స్ విత్ స్మార్ట్ వర్క్ అలా మొత్తం అని మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ ఏంటి, కస్టమైజ్ని క్లిక్ చేయండి. కస్టమైజ్ని క్లిక్ చేయగానే మనకి ఇలా టాంప్లెట్స్ వస్తాయి. ఈ టాంప్లెట్స్ మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇలా బ్యాక్గ్రౌండ్ ఇలా ఉంటుంది మన బ్లాగర్కి. లేదు నాకు ఈ బ్యాక్గ్రౌండ్ బదులు నేను వేరేది పెట్టుకుంటాను అంటే ఈ బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేయండి. ఇక్కడ రెడ్ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ రెడ్ని క్లిక్ చేయగానే మనకి చూసారా ఇక్కడ ఆల్రెడీ రెడ్ కలర్లో ఉంది. ఓకే బ్లూని క్లిక్ చేద్దాం. చూస్తున్నారు కదా మన నేమ్ వెనకంతా బ్లూ కలర్ వచ్చేస్తుంది. ఇట్లా పర్పుల్ చాలా చాలా రకాలు, మనం ఇలా మనకు నచ్చిన కలర్లో మనం దీన్ని మన బ్లాగ్ని బ్యూటిఫుల్గా తయారు చేసుకోవచ్చు. అదే వెబ్సైట్ని క్రియేట్ చేయాలంటే మనకు వెబ్ డిజైనింగ్ కూడా తెలిసి ఉండాలి. చాలా వరకు ఫోటోషాప్ ద్వారా ఇంకా వెబ్ డిజైన్ చాలా చాలా తెలిసి ఉండాలి. అదే blogspot.com ఫ్రీగా బ్లాగ్ని క్రియేట్ చేసుకొని ఎర్న్ చేసుకోవచ్చు. అలాగే అడ్జస్ట్ ద విడ్త్స్. ఈ అడ్జస్ట్ ద విడ్త్స్ ఏంటంటే ఇప్పుడు మనం ఇలా ఇంక్రీజ్ చేసే కొద్దీ మన పోస్ట్ వ్యూ అయ్యే స్పేస్ ఇలా ఇంక్రీజ్ కావడం జరుగుతుంది. నేనేం చెప్తానంటే 1020x30 బెస్ట్. తర్వాత రైట్ హ్యాండ్ ఎడర్ అంటే ఏం జరుగుతుంది మీరు గమనించడం, ఇది మనకు రైట్ హ్యాండ్ ఎడర్ అంటే ఇక్కడ కనిపిస్తున్న కంటెంట్ ఉంది చూసారా, ఇది ఎంత ఉండాలి నాకు తెలిసి 310x330 మధ్యలో ఉంటే చాలా మంచిది. నేను 320 పెడతాను. ఇలా మనకి ఇక్కడ వ్యూ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ లేఅవుట్, మన బ్లాగర్లో లేఅవుట్ ఎలా ఉండాలి. ఇక్కడ క్లిక్ చేయగానే చూస్తున్నారు కదా మనకు హెడ్డింగ్, హెడర్ ఇలా అన్నీ కనిపిస్తాయి. మనం ఈరోజు మెయిన్గా దీని గురించి తెలుసుకుంటున్నాము టాంప్లెట్స్. ఈ టాంప్లెట్స్లో రకరకాల సింపుల్ ఆల్రెడీ మన చూడొచ్చు మన సింపుల్ టాంప్లెట్స్లో ఎలా ఉంటుంది. ఒకవేళ మనం అప్లై ద బ్లాగ్ అని ఇవ్వగలనుకుంటున్నాం, ఒకసారి మనము ఈ బ్లాగర్ డిజైనర్ని చూస్తున్నారు కదా బ్లాగర్ టాంప్లెట్ డిజైనర్, ఇక్కడ మనము సింపుల్ డైనమిక్ పిక్చర్ విండోలో ఉన్నాం. ఇప్పుడు ఇది ఇప్పుడు ఆసమ్ ఇంక్ అంటే మనం ఇక్కడ క్లిక్ చేయగానే మనం ఓకే అని క్లిక్ చేస్తే ఇక్కడ మనకు చాలా వరకు చూపిస్తుంది. ఇక్కడనే మనం చెక్ చేసుకోవచ్చు ఇది ఎలా ఉంది, నెక్స్ట్ ఈ టాంప్లెట్ ఎలాగుంది, ఇంకో టాంప్లెట్ ఎలాగుంది. మీకు ఈరోజు నేను ఏం చెప్పాను, ఫస్ట్ బ్లాగ్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, మన బ్లాగ్ని అందంగా ఎలా తయారు చేసుకోవాలనే దాని గురించి మాత్రమే చూశాను. ఇప్పుడు వ్యూ ద బ్లాగ్ అని క్లిక్ చేస్తే ఒకవేళ ఆ టాంప్లెట్ ఉంటే మనకు ఎలా ఉంటుంది, మనం అది అప్లై చేయలేదు. ఒకవేళ అప్లై చేసేద్దాం, అప్లై ద బ్లాగ్ అని క్లిక్ చేశాను కదా,
ఇప్పుడు అప్లై అయిపోయింది ఇది. లేదు ఇది కొద్దిగా బాగాలేదు అనిపిస్తుంది నాకే, నేను ఇప్పుడు ఈ దీన్ని అప్లై చేద్దాం మన బ్లాగ్కి, మన బ్లాగ్కి అప్లై చేసేసాము. ఇప్పుడు అప్లై చేశాక ఇప్పుడు మన బ్లాగ్ ఈ కలర్లో ఉంది. ఇప్పుడు ఆ కలర్లోకి రావాలంటే ఒకసారి రిఫ్రెష్ చేయగానే ఇలా ఉంటుంది మన బ్లాగ్. అంటే వితౌట్ వెబ్ డిజైనింగ్ ఒక కేవలం వెబ్సైట్ని క్రియేట్ చేసేది అదే blogspot.com. ఇక్కడ 1 రూపీ కూడా ఎర్న్ చేయకుండా, సారీ ఇన్వెస్ట్ చేయకుండా మనము ఈజీగా ఒక వెబ్సైట్ని క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లెసన్లో ఇంకా బ్లాగర్ గురించి డెప్త్ ట్యూటోరియల్తో మీకు మళ్ళీ తిరిగి వస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.